హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన పాస్తా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పాస్తా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, 1/2 టొమాటో, స్ప్రింగ్ ఆనియన్స్, 3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. పాస్తా క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అని నేను ఇక్కడ స్మిత్ అండ్ జోన్స్ వాళ్ళది పాస్తా మసాలా తీసుకున్నానండి. బఠానీలు, రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దామండి. ముందుగా పాస్తాని ఇలా సెమీ బాయిల్ చేసుకోవాలండి. ఇలా సెమీ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి వడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ స్ట్రైనర్లో వాటర్ అంతా వడిగిపోయాక మనం పాస్తా రెడీ చేసుకుంటామండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా చిటపటలాడాక ఇందులోకి 1/1 మనం ముందే పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా వెల్లుల్లి, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి. ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు కొద్దిగా బాగా వేగాక ఇందులోకి 1/1 అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి, తర్వాత క్యాబేజ్, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి. సో లాస్ట్గా బఠానీలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే స్మిత్ అండ్ జోన్స్ వాళ్ళది ప్యాకెట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో నేను ఈ పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా కూరగాయలన్నీ కొద్దిగా బాగా వేగాక ఇందులోకి టమోటాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ టమోటా కూడా కొద్దిగా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా టొమాటో కొద్దిగా బాగా మగ్గాక అండి దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది, ఇఫ్ ఇన్ కేస్ వెజిటేబుల్స్ బాగా ఉడకలేదంటే. తర్వాత ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా కూరగాయలన్నీ కూడా వాటర్లో బాగా బాయిల్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. మీకు ఇన్ కేస్ కూరగాయలు ఉడకలేదు అంటే మళ్ళీ వాటర్ వేసి కొద్దిగా బాగా ఉడికించుకోండి. ఎందుకు ఇలా వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కువ ఉడికిపోతే కూడా పాస్తాకి అంత టేస్ట్ రాదండి, కాబట్టి కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి.
ఇలా సెకండ్ టైం వాటర్ వేసి ఉడికించుకున్నాక బఠానీ అనేది బాగా ఉడికిపోయింది. సో అంతే అండి, బఠానీ ఉడికిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి స్మిత్ అండ్ జోన్స్ వాళ్ళది పాస్తా మసాలాని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే మనం మసాలాని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే ఈవెన్గా మన వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా మసాలా అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ స్మిత్ అండ్ జోన్స్ మసాలా ప్యాకెట్ వేసుకున్నాం కదండి, ఈ మసాలా అంతా కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి. ఇలా వేసుకొని పాస్తాని మెల్లిగా మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ మరియు సాయంకాలం పూట వేడివేడిగా తినడానికి మంచి స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాస్తా మసాలా రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని హెల్తీగా తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.